ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పాస్క ఆయత్త కాలపు మూడవ శుక్రవారము విగ్రహములను మా దైవములుగా ఎంచుము మొదటి పఠనము హుషయ్య గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు ప్రభు విట్లు పలుకుచున్నాడు ఇజ్రాయలియులారా మీరు మీ దేవుడైన ప్రభువు చెంతకు మరలి రండు మీ పాపమే మీ పతనమునకు కారణమైనది మీరు ప్రభువు చెంతకు వచ్చి ఈ ప్రార్థననే మీ బలిగా సమర్పింపుడు ప్రభు మా పాపములను మన్నింపుము మా మనవిని అంగీకరింపుము మేము నిన్ను స్థుతింతుము అస్సిరియా మమ్ము రక్షింపజాలదు యుద్ధ అశ్వములు మమ్ము కాపాడలేవు మేము ఇక మీదట విగ్రహములను మా దైవములుగా నించము దిక్కులేని వానికి వాడవు నీవే ప్రభువు ఇట్లను నేను నా ప్రజల ద్రోహబుద్ధిని కుదుర్తును నిండు హృదయముతో వారిని ప్రేమింతును వారిపైన ఇక కోపింపను ఎండిన నేలపై కురియు మంచువలే నేను ఇజ్రాయేలీలను ఆదరింతును వారు పువ్వుల వలె వికసింతురు లెబానోను చెట్ల వలె దృఢముగా వేరుదన్నురం వారికి కొత్త చిగుళ్ళు పుట్టగా ఒలీము చెట్ల వలె సుందరముగా అలరారుదురు లెబానోను దేవదారుల వలె పరిమళములు వెదజల్లుదురు ఆ జనులు మరలా నా నీడన బ్రతుకుదురు పొలములలో పంటలు పండించుకొందురు వారు ద్రాక్ష తోట వలె ఫలింతురు లెబానోను ద్రాక్షాసవము వలె ఖ్యాతి తెచ్చుకొందురు ఎఫ్రాయిమీయులు మరల విగ్రహముల జోలికి పోరు నేను వారి ఆలించి వారిని కరుణింతును ఎల్లప్పుడూ పచ్చగా నుండు చెట్టవలే వారికి నీడనిత్తును వారు నా నుండి దీవెనలను పొందుదురు జ్ఞానము గలవారు ఇందలి విషయములను గ్రహింతురుగాకాం వివేకము గలవారు ఈ సంగతులను అర్థము చేసుకొందురుగాకాం ప్రభువు మార్గములు తిన్ననివి సజ్జనులు వాని వెంట నడుతురు కాని దుష్టులు వాని నుండి వైదొలగి కాలుసారి పడిపోవుదురు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన నేను మీ దేవుడైన ప్రభువును మీరు నా మాటల ఆలికింపుడు సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి ముప్పై నాలుగవ వచనము వరకు దీనిని ఆలకించిన ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు యేసును సమీపించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించెను అందుకు యేసు ఇస్రయేలుయులారా వినుడు మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ మనస్సుతోను పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలెను ఇది ప్రధానమైన ఆజ్ఞ నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లు నీ పొరుగువాణిని ప్రేమింపుము ఇది రెండవ ఆజ్ఞ వీనిని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అని సమాధానమిచ్చెను అప్పుడతడు బోధకుడా నీవు యథార్థమును చెప్పితివి దేవుడు ఒక్కడే ఆయన తప్ప మరొకడు లేడు ఆయనను పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ శక్తితోను ప్రేమించుటయు తనను తాను ప్రేమించుకొనినట్లు తన పొరుగువానిని తాను ప్రేమించుటయు సమస్త హోమముల కంటే సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను అటు తరువాత ఆయనను ఎవరును ఏమియును అడుగుటకు సాహసింపలేదు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక